హాయ్ అండి, నేను రమణి. వెల్కమ్ బ్యాక్ టు సూపరమ్మ. సూపరమ్మలో ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలి మీకు నాలుగు రకాలుగా చేసి చూపిస్తాను. పోట్లీ బటన్స్ కుట్టడం ఎంత ఈజీయా అనుకుంటారు? జనరల్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఒక బ్లౌజ్కి 100 వరకు కుట్టాలి, చాలా కష్టం అనుకుంటారు. కానీ ఏం కాదండి, చాలా ఈజీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూడండి, మీకు అన్ని ట్రిప్స్తో చెప్తాను. ఈ నాలుగు రకాలుగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలాగా చేయాలో చేద్దాము. మనం 2 ఇంచెస్ పీస్ తీసుకోవాలండి. మనం కటింగ్ చేయడం కూడా మీకు ఈజీగా చెప్తాను ఎలా కటింగ్ చేయాలో. మనం లెంత్ 2 ఇంచెస్, విడ్త్ 2 ఇంచెస్ సేమ్ తీసుకోవాలి. ఇది మొత్తం అవి పలచగా ఉంటుంది కదండి స్పాంజ్. నేను 4 రెడీ 8 మడతలు పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మనం చేతితో లాగితే ఎంత వస్తుందో 3 ఏళ్ళతో అంత సరిపోతుంది కరెక్ట్గా. మనం ఎంత కొలకర్లేదు. తీసుకొని మనం మధ్యలో సెంటర్లో పెట్టేసి చుట్టూ తిప్పేసి దారి చుట్టేయాలి. సేమ్ అన్నీ అంతే అండి. అలా స్పాంజ్ తీసి 3 ఇళ్ళతో ఎంత వస్తుందని తీసుకోవడం, సెంటర్లో పెట్టడం, అలా థ్రెడ్తో చుట్టూ చుట్టేసి సూపర్ గట్టిగా ముడివేసేయాలి. అలా ఒకేసారి 3 ఏళ్ళతో ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. అప్పుడు సేమ్ ఈవెన్గా అంతా సమానంగా వస్తుంది, మనకి ఎక్కువ తక్కువ రాదు. ఇంకా మనం ఎక్స్ట్రా అంటే కటింగ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కట్ చేసుకుంటే పర్వాలేదు. మనకి ఎంత సరిపడా కుట్టడం సరిపోతుందో అంత ఉంచి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండోది కూడా అంతే 2 సెంటీమీటర్ తీసుకోవాలి. ఇది ఒత్తులు తీసుకున్నాను నేను, పూజొత్తులు ఉంటాయి కదా అవి. 2 ఒత్తులు అయితే మరి చిన్నది అయిపోద్ది. ఇంకా 2 ఒత్తులు పెట్టి చూసాను, చాలా చిన్నది అయిపోయింది, అది తీసేస్తాను. 3 ఒత్తులు పెడుతున్నాను. 3 ఒత్తులు అయితే మనకి కరెక్ట్ సైజ్ సరిపోతుంది. మనం పూజ చేస్తాం కదా ఒత్తులు, ఆ ఒత్తులు వేసుకుంటే సరిపో. 3 ఒత్తులు కలిపిస్తే ఇలా ఉండగా చేసేసి సెంటర్లో పెట్టేసి తిప్పేసి చుట్టేయాలి. కరెక్ట్గా అన్నీ ఒకే సైజులో వచ్చేస్తాయండి. ఇంకా మనం కొలకలేదు, అంతకన్నీ స్పీడ్గా అయిపోతుంది పని, మనకి ఈజీగా అయిపోద్ది. ప్రతితో కూడా చేయొచ్చు, ప్రతితో చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇదైతే మరి ఈజీ అండి, బాగా మనకి పని స్పీడ్గా అయిపోవడం కావాలి కదా. మనం అలా దగ్గర చేసి చుట్టేసాడు, దారంతో ముడివేసాడు. మీకు అంత నెమ్మదిగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తున్నారండి. కొత్తగా నేర్చుకునే వాడు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది సెకండ్ బర్త్ అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ స్పాంజ్ చెప్పాను, సెకండ్ ఒత్తులు చెప్పాను, ప్రతిరు 3వది పూసలు అండి, ముత్యాలు. ముత్యం మధ్యలో పెట్టడం, అలా చుట్టేయడం, సేమ్ థ్రెడ్ పెట్టి చుట్టేసి ముడివేసేయాలి. సేమ్ ప్రాసెస్ అండి. మనం మన ఇష్ట ప్రకారంగా బేస్ చేసుకోవచ్చు, ముత్యాలను వేసుకోవచ్చు. ఇలా పూసలు వేసుకుంటే మనం కుట్టేటప్పుడు జాగ్రత్త కుట్టాలి. మన చాయిస్ అండి. ఇలా పూసలు వేసుకోవచ్చు, కాదు పూసలు కొని వేయడం వేస్ట్ అనిపించుకుంటే స్పాంజ్ పెట్టుకోవచ్చు. స్పాంజ్ కూడా అక్కర్లేదు అనుకుంటే
ఇలాగా ఒత్తులతో థ్రెడ్ ఒత్తులతో పెట్టుకోవచ్చు, ప్రతితో చేయొచ్చు. ప్రతి అయితే మనం మళ్ళీ సైజ్ చూసుకోవాలి కాబట్టి ఒత్తులతో ఈజీ అండి. అలా ఎక్స్ట్రాలో కటింగ్ చేసేసుకోవాలి. ఇది మూడు పద్ధతులు చెప్పారు మీకు. ఇప్పుడు ఇప్పుడు నాలుగో పద్ధతి ఏంటంటే క్లాత్ అండి. ఇది ఎంత 2 inches సేమ్ టు సేమ్ 2 inches 2 inches తీసుకుంటేనే కరెక్ట్గా పెర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. అది లైనింగ్ అండి, లైనింగ్ క్లాత్. 1.5 inch తీసుకున్నాను. 1.5 inch లెంత్, 1.5 inch విడ్త్. అది ఎంత సేమ్ 1.5 చేసేస్తే ఇది కూడా సేమ్ 1.5 తీసుకుంటే సరిపోతుంది. వన్ అండ్ హాఫ్ తీసుకుంటే విడ్త్ లెంత్ 1.5 అయితే సరిపోతుంది. మనం కటింగ్ చేసుకొని అది దగ్గరికి చేసేసి 1.5 పెట్టేసుకోవడం మధ్యలోనే. చాలా సంతోషం అండి, మా ఛానల్ని అందరూ లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సేమ్ అలాగే అండి. ఇప్పుడు ఇది 1.5 inch 1.5 inch లెంత్ విత్ తీసుకున్నాం లైనింగ్, అది అలాగే మధ్యలో సేమ్ అలా పెట్టేయడం, చుట్టూ చుట్టేసి ముడివేసేయడం. అంటే ఇదో ప్రాసెస్ అండి. ఇది నాలుగో పద్ధతి. అదిగోండి అలా దగ్గరికి చేసేయడం, సెంటర్ చూసి పెట్టడం, అది గట్టిగా చుట్టేసి థ్రెడ్తో ఒక 10 times చుట్టేయడం, ముడివేసేయాలి. ఈ నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ చెప్తాను, ఈ బ్లౌజెస్ మోడల్స్ కూడా చెప్తాను. మా ఛానల్ని చూస్తుండండి. ఈ వీడియోని చేయకుండా చూడండి, కంప్లీట్ చూడండి, కంప్లీట్గా చూడండి. మీకు నేను చెప్పే ట్రిప్స్ని ఫాలో అవుతూ ఉంటే మీకు బిగినర్స్ నుండి ఎక్స్పర్ట్ వైపు అయిపోతారు. మీరు లేట్ చేయకుండా పోట్లు పెట్టండి, సేవ తయారు చేయాలో మీరు కూడా చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అంతేనండి, అంత ఈజీ. నాలుగు పద్ధతులు కూడా ఈజీ. మీకు ఏ పద్ధతి నచ్చితే అలాగే మీరు పోట్లు బటన్స్ కుట్టుకోవచ్చు. మీరు మీకు నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్కి మళ్ళీ వేరే రకంగా వేరే పద్ధతిలో మీకు అటాచ్ చూపిస్తాను. పైపింగ్ వేసి అలాగ పోట్లు బటన్స్ కుట్టాలి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్నీ ఒకే సైజులు ఎలా వచ్చాయో అన్నీ సేమ్. మనం ఇంకా కొలక్కర్లేదండి ఎలా ఉంది నేను చూడక్కర్లే. ఇంకా అన్నీ ఒకే సైజులో ఈవెన్గా కరెక్ట్గా వచ్చాయి. చూడండి, మనం నాలుగు పద్ధతులు పాటించాం, నాలుగు మెథడ్స్లో కూడా సేమ్ టు సేమ్ ఒకలాగే వచ్చాయి. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇప్పుడు క్లాత్ని ఎలా కటింగ్ చేయాలి ఈజీగా చూపిస్తున్నాను. మీరు అది సేమ్ క్లాత్ అనుకోండి, అది 12 inches ఉంది. 2 inches దగ్గర మార్క్ పెట్టుకోండి. 2 inches దగ్గర 2, 4, 6, 8, 10, 12 మార్క్ చేసుకొని అవి మడతెట్టేయండి. మడతపెట్టేస్తే మీకు మొత్తం 4 మడతలు వస్తాయి. 2 inches దగ్గర మడత పెట్టేసేసి మళ్ళీ 2 inches దగ్గర మళ్ళీ ఫోల్డ్ చేసేయండి. అలా 2 inches దగ్గర అలా మడత పెట్టేస్తే మీకు ఒకసారే ఒక 60 pieces కటింగ్ చేసేయచ్చు. ఈజీ అండి, బాగా ఇది. ఇలా చేసి చూడాలి, 2 inches 2 inches. మనం ఇప్పుడు కట్ చేస్తాం అనుకోండి, మనకి ఎన్ని వస్తాయి? మొత్తం ఒక 60-70 వచ్చేస్తాయి అండి పీసెస్. అవి మనకి ఈజీ కదా, మరి 60-70 pieces కటింగ్ చేసేసుకోవచ్చు. వెంటనే అంత ఈజీగా బటన్స్ తయారు చేసుకోవచ్చు.
కష్టమేం కాదండి, ఈజీగా అయిపోద్ది. ఈ రకంగా చేసారనుకోండి, మీరు ఒక పావు గంటలో పోట్లీ బటన్స్ అన్ని తయారు చేసేయచ్చు. కొట్టడం ఒక పావు గంట, ఒక హాఫ్ అన్ అవర్లో మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది. మీకు ఇంత స్లోగా చెప్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ. మా వీడియో చూస్తున్నందుకు హ్యాపీ, సంతోషం చాలా.